తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్లో పెట్టండి. విద్యార్థులు, ఈరోజు కర్మధారయ సమాసములు మీరు నేర్చుకోబోతున్నారు. చక్కగా వినండి, గ్రహించండి, విని చూసి రాసి నేర్చుకోండి. ఓకేనా? ఒక్కసారి ఈ వీడియో కనుక మీరు చూస్తే ఇంకా కర్మధారయ సమాసాల మీద మీకు ఎప్పటికీ కూడా డౌట్ ఉండదు. అందువలన మీరు ఈ వీడియోని ఫాలో కండి, ఈ క్లాస్ మొత్తం విని నేర్చుకోండి. మరి ఈ కర్మధారయ సమాసములు అని వేటిని అంటారు, ఏ విధంగా ఉంటాయి అనేది మీకు ఇక్కడ పరిచయం చేయబడుతుంది. విశేషణ విశేష్యము అంటే నామవాచకములతో కూడిన సమాసములను కర్మధారయ సమాసములు అంటారు. విశేషణము అంటే నామవాచకం యొక్క రంగు, రుచి, గుణము ఉంటుంది కదా, తెలియజేసేది విశేషణము. మరి విశేష్యము అంటే నామవాచకము, అంటే నామవాచకము మరియు విశేషణములతో కూడిన సమాసములను కర్మధారయ సమాసములు అంటారు. అంటే మనకు సమాసములో రకాలు, ఇంతకుముందు ఆల్రెడీ మీరు ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము నేర్చుకున్నారు, అలాగే తత్పురుష సమాసాలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈరోజు కర్మధారయ సమాసములు నేర్చుకుంటారు. మరి ఈ విశేషణ విశేషములతో ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. విశేషణంబు విశేష్యంబుతో సమాసంబు సమానాధికరణం బనబడు. చూడండి, విశేషణంబు విశేష్యంబుతో సమాసంబు సమానాధికరణం బనబడు, ఇది ఏ కర్మధారయము అని ఎవరన్నారు? ఇది చిన్నయేశ్వరి గారు చెప్పడం జరిగింది మనకు. అంటే మనకు వ్యాకరణం రాసిన రచయిత ఉన్నారు కదా చిన్నయేశ్వరి, అతను చెప్పడం జరిగింది. విశేషణంబు విశేష్యంబుతో సమాసంబు సమానాధికరణం అనబడు, ఇది ఏ కర్మధారయము అని చెప్పడం జరిగింది. ఇలా ఈ విధంగా చెప్పారు. అలాగే ఇప్పుడు మరి విశేషణం యొక్క స్థానమును బట్టి, తీరును బట్టి, అంటే విశేషణం యొక్క ఏ పూర్వపదం వస్తుందా ఉత్తరపదం వస్తుందా అనే స్థానమును బట్టి, దాని తీరును బట్టి కర్మధారయం అంటే సమానాధికరణం ఏడు విధములు. అంటే ఇక్కడ కర్మధారయంకు మరో పేరు సమానాధికరణం అని కూడా అంటారు. అట్లా అంటే విశేషణం యొక్క స్థానమును బట్టి దానికి పేరు అనే పేరు ఏడు రకాలుగా ఉంటుంది. ఇది ఏడు విధములుగా ఉంటుంది కర్మధారయ సమాసము. కావున మరి ఈ విశేషణము ఏ విధంగా మారితే ఏ సమాసములాగా పేరు పెట్టబడింది, ఏ సమాసములాగా వస్తుంది అనేది మనం ఏడు రకాలుగా ఇక్కడ చూద్దాం. ఇంకా ఒక్కొక్కటి మొదటగా మొట్టమొదటగా మనము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము చూద్దాం. ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటే ఏంటి అంటే, ఇక్కడ మీకు ఈ పేరులోనే ఉంది. ఏంటి పేరులో? విశేషణ పూర్వపద అంటే పూర్వపదము విశేషణముగా ఉండి ఉత్తరపదము విశేష్యము అంటే నామవాచకముగా ఉంటే అది మనకు విశేషణ పూర్వపద కర్మధారయము అనేది ఈ పేరులో కనిపిస్తుంది. ఏంటి విశేషణము పూర్వపదంగా రావటం, అట్లా విశేషణము పూర్వపదంగా వస్తే అది విశేషణ పూర్వపద కర్మధారయం అన్నట్టు. మరి విశేషణం పూర్వపదంగా వస్తే మరి ఉత్తరపదం ఏమొస్తుంది అంటే నామవాచకం వస్తుంది. విశేషణం పూర్వపదంగాను విశేష్యం అంటే నామవాచకం ఉత్తరపదంగాను ఉన్న సమాసమును మనము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఇక్కడ ఏం లేదు, నామవాచకం యొక్క రంగు, రుచి, గుణము ఏదైనా తెలియజేసేదే విశేషణము. ఆ విధంగా నామవాచకం గురించి విశేషణము పూర్వపదంగా వచ్చి ఉండి ఉంటే, ఉత్తరపదము నామవాచకంగా వచ్చి ఉండి ఉంటే, అంటే విశేషణం పూర్వపదము నామవాచకము ఉత్తరపదము, అలా ఉన్నప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని అంటారు. ఎంత సులువుగా ఉంది చూడండి, చాలా సులువు. విశేషణ పదాలు మీరు చక్కగా గుర్తుపట్టగలుగుతారు, ఎందుకంటే మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నారు. అవి ముందు జరిగిన క్లాసుల్లో మీరు విశేషణం అనే దాని గురించి నేర్చుకున్నారు. భాషా భాగాల్లో వచ్చిన ఒకటి విశేషణము, ఆ విశేషణము గుర్తు తెచ్చుకుంటే మీరు ఇది ఇంకా సులువుగా చేసుకోగలుగుతారు. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోతే మరి ఒకసారి దాన్ని చూడండి, అది చూస్తే ఇది సులువుగా అర్థమవుతుంది. మీకు విశేషణం గురించి చూస్తే, విశేషణం యొక్క క్లాస్ వింటే ఈ క్లాసు చక్కగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మరి విగ్రహవాక్యంలో సమాస పదానికి విగ్రహవాక్యం రాస్తాం కదా, ఆ విగ్రహవాక్యంలో విశేషణమునకు అంటే ఈ విశేషణానికి అయిన అగు అను వర్ణములు చేరును.
అంటే విశేషణ పదానికి అయినా అగు అని చేరుతుంది. ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో విగ్రహవాక్యం రాసినప్పుడు సమాస పదం నుంచి వివరించే విగ్రహవాక్యం ఉంటుంది కదా, వివరణ. ఆ విగ్రహవాక్యానికి విశేషణానికి అంటే పూర్వపదానికి అయినా అగు అనువర్ణాలు చేరుతూ ఉంటాయి ఈ విశేషణ పూర్వపద కర్మధారయంలో. ఇది అర్థమవుతే మీరు సమాస పదమును విగ్రహవాక్యంలాగా రాయవచ్చు, విగ్రహవాక్యంను సమాస పదంలాగా కూడా మీరు రాయగలరు. కావున మీరు ఇది అర్థం చేసుకోండి, అప్పుడు ఉదాహరణలు చూడండి. ముందు విశేషణ పూర్వపద కర్మధారయం అంటే ఏంటో తెలిస్తే ఉదాహరణలు కూడా మీరు చక్కగా అవగాహన చేసుకోగలుగుతారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ఉదాహరణకి నల్లనైన కలువ, ఇది విగ్రహవాక్యము. చూడండి, నల్లనైన కలువ అయినా అని వచ్చింది కదా, నల్లని అయినా కలువ అంటే నల్లనైన కలువ అనేది విగ్రహవాక్యము అయినా వచ్చింది కదా. మరి నల్ల కలువ, నల్ల అనేది ఇక్కడ విశేషణము కాబట్టి విశేషణము పూర్వపదంగా వచ్చింది, కలువ అనేది నామవాచకం, ఇది ఉత్తర పదంగా వచ్చింది. కావున ఇది విశేషణ పూర్వపద కర్మధారయము. విగ్రహవాక్యం ఇస్తే మనం సమాస పదము రాశాము. ఇంకొకటి చూద్దాం, దివ్యమైన శక్తి. చూడండి, ఇక్కడ కూడా అయినా అని వచ్చింది, పూర్వపదం వచ్చి దివ్య. దివ్య అంటే చూడండి, ఇది నామవాచకానికి విశేషణంగా వాడిన పదము. కావున ఇది విశేషణము. దివ్యమైన శక్తి అంటే శక్తిని దివ్యమైన అనే విశేషణంతో చెప్పడం జరిగింది. దివ్యశక్తి అనే సమాస పదం రాస్తాము. మంచిదైన హాస్యం. చూడండి, విగ్రహవాక్యంలో మంచి అనేది మనము విశేషణము, హాస్యం అనేది నామవాచకము, విశేష్యము. పూర్వపదము మంచి, ఉత్తరపదం హాస్యము. కావున ఇది పూర్వపద విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అయింది. ఈ విధంగా మీరు చక్కగా విగ్రహవాక్యం ఇచ్చినప్పుడు సమాస పదం రాశారు, ఇప్పుడు సమాస పదం ఇచ్చినప్పుడు విగ్రహవాక్యం ఎలా రాయాలో చూడండి. సకల జనములు. చూడండి, సకల అనేదేమో విశేషణము, జనములు అనేదేమో నామవాచకము. మరి విశేషణానికి ఏం రావాలి, అయినా అగు రావాలి. కావున సకలమైన జనములు. చూడండి, అయినా సకలమైన జనములు. ఈ విధంగా విగ్రహవాక్యము విశేషణ పూర్వపద కర్మధారయంకి రాయవలసి ఉంటుంది. చక్కగా అర్థమవుతుందా విద్యార్థులు? చాలా సులువు మీరు ఇలా నేర్చుకుంటే. చూడండి, ఇంకొక పదము ధార్మికుడు అర్జునుడు. చూడండి, ధార్మికుడు అర్జునుడు. ఈ ధార్మికుడు అర్జునుడు అనేది ధార్మికుడైన అర్జునుడు. చూడండి, ధార్మికుడైన అర్జునుడు అంటే ధార్మికుడు అనే పదము విశేషణము, అర్జునుడు అనేది నామవాచకము. పూర్వపదము విశేషణంగా వచ్చింది, కావున ఇది విశేషణ పూర్వపద కర్మధారయం అయింది. ఈ విధంగా సులువుగా నేర్చుకోవచ్చు మీరు, చాలా సులభంగా వస్తాయి మీకు ఈ సమాసాలు. ఇప్పుడు ఇంకొక సమాసం చూద్దాము. ఇప్పుడు విశేషణ పూర్వపద కర్మధారయము నేర్చుకున్నారు కదా, ఇంకా తర్వాతది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. అంటే పూర్వపదము తర్వాత ఉత్తరపదము. అంటే ఇప్పుడు పూర్వపదము నామవాచకమై ఉత్తరపదము విశేషణమవుతుంది, అప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. అంటే ఇప్పుడు ఇంతకుముందు దాని వచ్చినలాగా కాకుండా ఇటుదటు అటుదిటు వస్తుంది, అంటే ఆ విధంగా మారుతూ ఉంటాయి అన్నట్టు. విశేషణం ఉత్తరపదముగాను, విశేష్యము అంటే నామవాచకం పూర్వపదంగాను రావడం. అంటే ఇక్కడ మొదటి పదమేమో నామవాచకం అవుతుంది, ఉత్తర పదం అంటే రెండవ పదం విశేషణం అవుతుంది. పూర్వపదంగాను ఉన్న సమాసములను విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఇక్కడ చూడండి, విశేషణము ఉత్తరపదముగా అంటే రెండవ పదము విశేషణమవుతుంది, పూర్వపదము అంటే మొదటి పదము నామవాచకం అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు. మీకు ఇది అర్థం అవుతే మీరు ఈ పదములను సమాస పదముని విగ్రహవాక్యంలాగా రాయగలరు, విగ్రహవాక్యం ఇస్తే సమాస పదముగా రాయగలరు. మీకు పరీక్షలో ఇలా ఉంటుంది, ఒక బిట్టు విగ్రహవాక్యం ఇచ్చి సమాస పదం రాయమంటాడు, సమాసం ఇచ్చి విగ్రహవాక్యం కూడా రాయమంటాడు. కావున రెండు విధాలుగా నేర్చుకుంటే మీరు రెండు మార్కులు మీరు పొందవచ్చు పరీక్షలో. చూడండి, విగ్రహవాక్యంలో విశేషణము రాసి, విగ్రహవాక్యంలో విశేషణమును రాసి దానికి అయినా అను వర్ణము చేర్చి విశేష్యం రాయవలసి ఉంటుంది. అంటే మనము పూర్వపదంలో కూడా విశేషణానికి ఏం రాసాము, అయినా అగు అనేది వస్తుంది అనుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ
ఉత్తర పదము మొదట అంటే విశేషణమును మొదట రాసి తర్వాత దానికి అయినా అనే వర్ణము చేర్చి తర్వాత నామవాచకం రాస్తాం, విశేష్యం రాస్తాము. అంటే విశేషణం పూర్వపద కర్మధారయంలోనేమో ఉన్న పూర్వపదాన్ని పూర్వపదంగానే రాసి దానికి అయినా అని రాసాము, తర్వాత నామవాచకం రాసాము. కానీ ఉత్తర పద కర్మ విశేషణ ఉత్తర పద కర్మధారయంలో మొదటగా విశేషణం రాసి దానికి అయినా అని రాసి తర్వాత నామవాచకం రాస్తాం. అంటే ఇక్కడ సమాస పదాన్ని మనం విశేషణాన్ని ముందు రాస్తామన్నట్టు సమవిగ్రహ వాక్యంలో. అలా అంటే చూడండి, ఇక్కడ దానికి దీనికి ఏం తేడా ఉంటుందో, పూర్వపదము మారకుండా అయినా అని పెడతాము, ఉత్తర పదంలో విశేషణ ఉత్తర పద కర్మధారయంలో మారుతూ ఉంటాయి. తమ్ము కుర్రలు అనేది సమాస పదము, కుర్రలైన తమ్ములు. చూడండి ఇక్కడ కుర్రలు అనేది విశేషణం, తమ్ములు అనేది నామవాచకం. మరి ఇక్కడ కుర్రలైన తమ్ములు, అందుకని విశేషణాన్ని ముందు రాసి దానికి అయినా అనేది చేర్చి తర్వాత నామవాచకం రాస్తాము. ఈ విధంగా కుర్రలైన తమ్ములు మనకు విగ్రహవాక్యం రాసాము. కార్మిక వృద్ధులు చూడండి, ఇందులో కూడా వృద్ధులు అనేది మనకు నామవాచకము. వృద్ధులు అనేది విశేషణము, కార్మికులు అనేది నామవాచకము. వృద్ధులైన కార్మికులు, ఇక్కడ వృద్ధులైన అంటే విశేషణానికి అయినా ఆగు అనేది రాస్తున్నాం అనుకున్నాం కదా, ఇక్కడ వృద్ధులైన కార్మికులు, కార్మికులు అనేది నామవాచకము. కావున ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయము. చూడండి చల్లని చూపు, చూడండి చూపు, చల్లనైన చూపు. చూడండి చల్లనైన చూపు అంటే విగ్రహవాక్యం ఇది. చల్లని చల్లన అనేది విశేషణము, చూపు అనేది నామవాచకము. కావున చల్లనైన చూపు అనేది విగ్రహవాక్యము, చూపు చల్లన అనేది సమాస పదము. పచ్చనైన పైరు చూడండి, పచ్చనైన అనేది పచ్చని పచ్చన అనేదేమో విశేషణము, కావున పచ్చనైన దానికి అయినా అని చేర్చాము. పైరు అనేది నామవాచకము, కావున పైరు పచ్చన అని రాస్తాము. ఈ విధంగా మీరు విగ్రహవాక్యాన్ని సమాస పదంగా, సమాస పదాన్ని విగ్రహవాక్యంగా రాయవచ్చు. ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయం అవుతుంది. ఇంకొకటి చూద్దాము, వృద్ధమైన కపోతము. చూడండి కపోతం అనేది నామవాచకము, పావురము. వృద్ధము అనేది వృద్ధమైన అనేది వృద్ధము అనేది విశేషణం కాబట్టి అయినా అనేది చేర్చి రాశాము, విశేషణానికి అయినా రాశాము. వృద్ధమైన కపోతము, కావున ఇక్కడ ఉత్తర పదము మనకు విశేషణంగా అయింది, కావున ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము అవుతుంది. కొంచెం తేడా మనకు ఏం లేదంటే విశేషణానికి అక్కడ అయినా రాసాము, ఇక్కడ కూడా అయినా రాసాము, కానీ ఇక్కడ ఉత్తర పదాన్ని తీసుకొచ్చి ముందు రాసాము, అంతే తేడా విగ్రహవాక్యంలో. ఇంకొకటి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. చూడండి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. మరి సంభావన పూర్వపద కర్మధారయ సమాసము ఏ విధంగా ఉంటుందో మీరు నేర్చుకోండి. ఇక్కడ మీరు ఇప్పటివరకు కర్మధారయంలో విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద నేర్చుకున్నారు కదా, ఇప్పుడు సంభావన పూర్వపద కర్మధారయము నేర్చుకుంటారు. సంభావన అంటే సంజ్ఞ, సంభావన పదము పూర్వపదముగా వస్తే పూర్వపదంగా గల సమాసము సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అవుతుంది. సంభావన అండ సంజ్ఞ, సంభావన పదము పూర్వపదంగా గల సమాసమే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. మరి సంజ్ఞ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ పేరు, ఒక స్థిరమైన పేరు, అది సంభావన సంజ్ఞ అంటాము. అలా ఉంటే అది సంభావన. కావున అది ఏ విధంగా ఉంటుందో మీరు ఇక్కడ ఈ కొన్ని ఉదాహరణల ద్వారా అలాగే ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకోండి, గ్రహించండి, అవగాహన చేసుకోండి. మరి విగ్రహవాక్యం వచ్చేసి ఈ సంభావన అనేది చూడండి, సంభావన అనగా సంజ్ఞ లేదా నామవాచకం, అంటే నామవాచకం అంటే పేరు అను అర్థంలో వాడతారు. అంటే సంభావన అనగా సంజ్ఞ లేదా నామవాచకం అను అర్థంలో వాడబడింది, అందువలన ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. మరి ఇక్కడ మనకు సంజ్ఞ అంటే మనము పర్టికులర్ పేరు అనుకున్నాం కదా,
ఒక స్థిరమైన పేరు అనుకున్నాం కదా, అదే నామవాచకము లేదా నామవాచకము అనే అర్థంలో కూడా వాడడం జరిగింది ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో. మరి మీరు ఇక్కడ ఉదాహరణల ద్వారా మీరు ఏ విధంగా ఉంటాయి ఆ పదాలు, ఆ పదాలను ఏ విధంగా విగ్రహవాక్యాలుగా రాయవచ్చో మీరు ఒకసారి గ్రహించండి, వినండి, విన్న వాటిని చక్కగా రాయండి, రాసి చూసుకోండి మీకు ఎంతవరకు వస్తుంది ఎంతవరకు రాదు అనేది తెలుస్తుంది రాసినప్పుడు మాత్రమే. చూసి రాసినప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది, మళ్ళీ మీకు చూడకుండా రాసుకున్నప్పుడు వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది. అలా చేయండి. భద్రాచలం చూడండి, భద్ర అను పేరు గల చలం. ఇక్కడ చూడండి భద్ర అనేది అక్కడ పేరు, అట్లా పూర్వపదము సంజ్ఞ ఆ పేరు కలిగి ఉంది కాబట్టి అక్కడ భద్ర అను పేరు గల చలం. కొండ చూడండి, కృష్ణానది, ఇక్కడ కృష్ణ అనేది స్థిరమైన ఒక పేరు నామవాచకము, నది అనేది దాని నదికి గల పేరు అన్నట్టు, అంటే కృష్ణను పేరు గల నది, ఆ నదికి కృష్ణ అనే పేరుంది కావున కృష్ణ అనేది ఇక్కడ సంజ్ఞ సంజ్ఞ ద్వారా నామవాచకం ద్వారా తెలియజేయబడుతుంది ఆ నది యొక్క పేరుని. కావున అను పేరు గల అనేది ఇక్కడ మనము ఈ సంభావన పూర్వపద కర్మధారయంలో రాయడం జరుగుతుంది. జంబు ద్వీపం, జంబు అను పేరు గల ద్వీపం చూడండి, జంబు అనేది ఆ ద్వీపానికి పేరు నామవాచకం కావున జంబు ద్వీపం అని అంటాము. విగ్రహవాక్యం రాసినప్పుడు అను పేరు గల అని వస్తుంది ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో. మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనము కొన్ని విగ్రహవాక్యాలు చూస్తే దాన్ని సమాసపదంగా ఎలా రాయాలో గ్రహించండి. తెలుగు అను పేరు గల భాష, అప్పుడేంటి తెలుగు భాష చూడండి, ఎంత సులువుగా ఉంది కదా. తెలుగు అను పేరు గల భాష, అను పేరు గల అని వస్తుంది సంభావన పూర్వపద కర్మధారయము. మరి అది సమాసంగా రాసినప్పుడు అను పేరు గల ఉండకుండా తెలుగు భాష అని వస్తుంది. అట్లా తెలుగు భాష అని వచ్చిందనుకోండి సమాస పదము, అప్పుడు తెలుగు అను పేరు గల భాష అని రాయవలసి ఉంటుంది విగ్రహవాక్యం. భారత అను పేరు గల జాతి, ఇక్కడ ఇది విగ్రహవాక్యము, భారత జాతి సమాస పదము. చాలా సులువుగా మీరు గ్రహించగలుగుతారు కావున ఇది సులువైన పద్ధతిలో మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. మీరు ఈ విధంగా నేర్చుకోండి. ఇంకా ఇప్పుడు మీకోసం ఇంకొక సమాసాన్ని పరిచయం చేస్తాను, చక్కగా వినండి, రాయండి, గ్రహించండి. ఇప్పుడు మీకోసం రూపక సమాసము. ఈ రూపక సమాసము అనేది కూడా మీకు ఇందులో ఒక భాగమే. సమాసాలలో మీరు ఒక్కొక్క సమాసాన్ని మీరు చక్కగా వినండి, అవగాహన చేసుకోండి, నేర్చుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఉపమేయం పూర్వపదంగాను, ఉపమానం ఉత్తరపదంగాను, ఉపమేయం పూర్వపదంగాను ఉపమానం ఉత్తరపదంగాను ఉండి వాటి మధ్య అభేదం, అంటే అభేదము అంటే భేదము లేనట్లుగా చెప్పుటను రూపక సమాసము అంటారు. అంటే తేడా లేనట్లుగా చెప్పడమే రూపక సమాసము అంటే. దీనికి అవధారణ పూర్వపద చూడండి, దీని పేరు, ఇంకా రూపక సమాసము పేరు అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. అంటే దీనికి ఆ పేరు కూడా ఉంటుంది. రూపక సమాసము అనే కాకుండా అవధారణ పూర్వపద కర్మధారయము కూడా పేరు దీనికి. అలా ఇచ్చినా ఇదే సమాసము, ఇలా ఇచ్చినా అదే సమాసం అన్నట్టు, అంటే రెండు పేర్లు కూడా దీనికి ఉన్నాయి. మరి ఉపమేయం పూర్వపదంగా ఉంటుంది, ఉపమానం ఉత్తరపదంగా ఉంటుంది. మరి ఆ రెండు అలా ఉండి వాటి మధ్య అభేదము అంటే భేదము లేనట్లుగా చెప్పడాన్ని రూపక సమాసము అంటాము. మరి విగ్రహవాక్యం, సమాస పదానికి విగ్రహవాక్యం రాయాలి కదా, మరి ఆ విగ్రహవాక్యంలో ఏ విధంగా వస్తుంది అంటే విగ్రహవాక్యంలో పూర్వపదం చివర అను అనేడి అనే పదము అనే పదములు చేరును. విగ్రహవాక్యంలో పూర్వపదం చివర మనకేమొస్తుంది అను, అను కానీ లేదా అనేడి కానీ అనే పదాలు వస్తూ ఉంటాయి. అను లేదా అనేడి అనే పదములు చేరుతూ ఉంటాయి మనకు ఈ పూర్వపదం చివర, మొదటి పదం చివర విగ్రహవాక్యములు ఇవి విరాసి రాస్తూ ఉంటాము విగ్రహవాక్యాన్ని. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు చక్కగా తెలుస్తుంది.
ఉదాహరణల ద్వారా మీరు ఈ అవధారణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని నేర్చుకోండి. నేర్చుకొని ఇంకా మర్చిపోకుండా ఉండండి. ఇవి చాలా సులభంగా మీకు గుర్తుండిపోతుంది. ఈ సమాసాలు మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఇంకా ఆ పదాన్ని చూడగానే మీరు సమాసం ఇది అని గుర్తుపట్టగలుగుతారు. విద్యాధనం అనే సమాస పదమును విగ్రహవాక్యంలాగా రాస్తే విద్య అనేది ధనం. చూడండి, విద్యాధనం, విద్య అనేది ధనం అంటే ఇక్కడ అనేది వచ్చింది కదా, కావున ఇది రూపక సమాసము అవుతుంది. అలా ఈ విధంగా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అని కూడా చెప్పవచ్చు. కృపారసము చూడండి, కృపారసము, కృప అనేది రసము, కృప అనేది రసము. ఈ విధంగా మనకు అంటే ఇక్కడ చూడండి, విద్యను ధనాన్ని, విద్య అనేది ధనం, విద్యను ధనాన్ని, ఏమి భేదము లేదు. విద్య అనేది ఒక గొప్ప ధనము అనుకుంటాం కదా, ఆ విధంగా అంటే విద్యకు ధనానికి తేడా లేకుండా భేదము లేకుండా చెప్పడం జరిగింది. కృపారసము, కృపకి మరియు రసానికి తేడా లేకుండా చెప్పడం జరిగింది. దయాభరణము, దయ అనేది భరణము, దయ అంటే జాలి, అలా జాలికి భరణము అంటే నగలులాగా అంటే ఆ విధంగా చూడండి. ఆ దయ అనేది భరణము అంటే రెండిటికి తేడా లేకుండా చెప్పడం జరిగింది. ఈ విధంగా రెండిటికి అభేదము చెప్పడాన్ని ఉపమేయానికి ఉపమానానికి ఉపమానము ఉపమేయములకు అభేదము చెప్పడమే రూపక సమాసము. సంసారం అనేది సాగరం. చూడండి, సంసారం అనేది సాగరం, సంసార సాగరం. ఇక్కడ విగ్రహవాక్యం ఇస్తే సమాస పదము రాయవలసి రాశాము. సంసారం అనేది సాగరం, సంసార సాగరం. ఈ విధంగా సమాస పదము రాయవలసి ఉంటుంది. అంటే మీరు ఏ మంచిగా అర్థమవుతే ఏ విధంగా ఇచ్చినా మీరు చక్కగా రాయగలుగుతారు. ముందు ముందు మీరు చేయవలసింది ఏంటి, ముందు గ్రహించండి, అవగాహన చేసుకోండి. కోపము అనేది అగ్ని, కోపాగ్ని. చూడండి, కోపాగ్ని, కోపము అనేది అగ్ని. ఇక్కడ ఉపమానమును ఉపమేయమును తేడా లేకుండా చెప్పడం జరిగింది. విద్య, కృప, దయ, సంసార, కోపము, ఇవి ఏంటి, ఇవన్నీ ఉపమానాలు. ధనం, రసము, భరణము, సాగరము, అగ్ని అనేది ఉపమేయాలు. ఇక్కడ విద్యార్థులు మీకోసం ఒక పొడుపు కథ, పొడుపు కథలు వినండి, వాటి జవాబులు ఏంటో ఆలోచించండి, మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి, వినండి. పొడుపు కథలు వినడం వలన మీరు వాటి గురించి ఆలోచించడం వలన మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, మీకు చక్కగా గుర్తుండి పోతుంది. పడవ కాదు, ఓడ కాదు, నీటి మీద తేలలేదు, ఇసుక ఎడారుల్లో పయనం, దానికి పయనం దానికి సులభం, పేరు మాత్రం ఎడారి ఓడ. ఏమిటది, పడవ కాదు, ఓడ కాదు, నీటి మీద తేలలేదు, ఇసుక ఎడారుల్లో పయనం, దానికి సులభం, పేరు మాత్రం ఎడారి ఓడ. ఏమిటది చూడండి, మరి ఇసుక ఎడారుల్లో నడవడం దానికి చాలా తేలిక, సులభం అన్నట్టు. ఇక్కడ సాకి కొమ్ము ఇక్కడ కట్ అయింది, సులభం ఉండాలి. మరి అదేంటి అంటే ఒంటే. విద్యార్థులు ఇప్పుడు ఉపమాన పూర్వపద కర్మధారయము, కర్మధారయ సమాసము నేర్చుకుంటారు. ఓకేనా, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ పరిచయం ద్వారా మీరు చక్కగా ఈ సమాసాన్ని అవగాహన చేసుకోండి, మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకోండి, చూసిన దాన్ని రాస్తూ నేర్చుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే రాయాలి. అదేంటో చూద్దాం. ఉపమానం పూర్వ పదము గాను, ఉపమానం పూర్వపదం గాను, ఉపమేయం ఉత్తరపదంగాను, ఉపమానం పూర్వపదంగాను, ఉపమేయం ఉత్తరపదంగాను ఉన్న సమాసమును ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఉపమానం పూర్వపదంగా, మొదటి పదం, పూర్వపదం అంటే మొదటి పదం కదా, ఉపమానం మొదటి పదంగా ఉంటుంది, ఉపమేయం రెండవ పదంగా ఉంటుంది, ఉత్తరపదం అంటే రెండవ పదం. ఇక్కడ పూర్వపదం అంటే మొదటి పదము ఉపమానము, ఉత్తరపదం అంటే రెండవది ఉపమేయము, కలిగి ఉంటే అది పూర్వ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. మీకు ఇది
అర్థమవుతే మీరు ఏ పదాలు ఎలా ఇచ్చినా ఈ ఉపమాన పురపద కర్మధారయ సమాసం పదాలు ఎలా వచ్చినా మీరు చేయగలుగుతారు. కావున ఇది మీరు ఒకసారి గ్రహించండి, మీరు మర్చిపోకుండా నేర్చుకోండి. మరి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలో విగ్రహవాక్యం ఏ విధంగా వస్తుందో చూద్దాం. విగ్రహవాక్యంలో ఉపమానం చివర వంటి లేదా వలే అనే అను ఉపమాన ఉపమావాచకములు చేరును. అంటే మనము సమాస పదం ఇచ్చినప్పుడు విగ్రహవాక్యం రాయాలి కదా, ఆ విగ్రహవాక్యంలో ఉపమానం చివర అంటే మొదటి పదం చివర వంటి లేదా వలే అను ఉపమావాచకములు చేరుతాయి. ఉపమావాచకములు అంటారు, అంటే వాటిని పోల్చి చెప్పేవి, పోలిక చెప్పేది ఉపమానానికి ఉపమేయానికి పోలిక చెప్పడానికి వాడే పదంని మనము ఉపమావాచకము అంటాము. దేనితో ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది ఉపమానం. చూడండి, మనము దేనితో పోలుస్తున్నామో ఎవరితో పోలుస్తున్నామో దాని గురించి దానిని చెప్పేది, అంటే దేనితో పోలుస్తున్నామో ఎవరితో పోలుస్తున్నామో ఆ తెలిపేదే ఉపమానం అవుతుంది. మరి ఉపమానానికి ఉపమేయానికి రెండింటికి మనము కలిపి విగ్రహవాక్యంలో కలిపి చెప్పేటప్పుడు ఉపమానానికి మాత్రం వంటి లేదా వలె అనేది చేరుతుంది, ఉపమావాచకం చేరుతుంది. దేనిని ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది ఉపమేయం, అంటే దేనిని పోలుస్తున్నామో లేదా ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది ఉపమేయం. మరి ఎవరిని పోలుస్తున్నామో ఎవరితో పోలుస్తున్నామో తెలిపేది అది ఉపమానం. అంటే ఎవరితో పోలుస్తున్నామో ఉపమానం, ఎవరిని పోలుస్తున్నామో ఉపమేయం. ఈ రెండు కన్ఫ్యూజన్ కాకుండా రెండు సేమ్ ఉపా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేనితో పోలుస్తున్నామో ఉపమానం, దేనిని పోలుస్తున్నామో ఉపమేయం. అలా ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. మీకు సంధి సూత్రం అర్థమవుతే ఈ ఉదాహరణలు అనేది మీరు సమాస పదం ఇచ్చిన విగ్రహవాక్యం రాయొచ్చు, విగ్రహవాక్యం ఇచ్చిన సమాస పదం రాయవచ్చు. కావున మీరు దానిని ముందుగా జాగ్రత్తగా గ్రహించండి, అర్థం చేసుకొని ఉదాహరణలు చూడండి. ఉదాహరణకు ఒక పదం చూస్తే మనం తేనె పలుకు, తేనె వంటి పలుకు. చూడండి, తేనె పలుకు, ఇక్కడ మరి పలుకుని దేనితో పోల్చారు, తేనెతో పోల్చారు. తేనె అనేది ఇక్కడ ఉపమానం, పూర్వపదం ఉపమానం, పలుకు అనేది ఉత్తరపదం, ఉత్తరపదం అనేది ఉపమేయం. తేనెతోనే పలుకుని పోల్చారు, అది వంటి అనే ఉపమావాచకాన్ని వాడడం జరిగింది విగ్రహవాక్యంలో, తేనె వంటి పలుకు. అలా ఇంకొక పదం చూద్దాం, చంద్రముఖం. ఇక్కడ చంద్రముఖం చూడండి, చంద్రుని వంటి ముఖం. చూడండి, పూర్వపదం చంద్రుడు, ఉత్తరపదం ముఖం. చంద్రుణ్ణి ఎవరితో, చంద్రుణ్ణి ఎవరితో ముఖంని ఎవరితో పోల్చారు అంటే చంద్రుడితో పోల్చారు. ఇక్కడ చంద్రుడు అనేది ఉపమానం, పూర్వపదం. ముఖం అనేది ఉపమేయం, ఉత్తరపదం. వంటి అనే ఉపమావాచకం వాడడం జరిగింది ఈ విగ్రహవాక్యంలో. చూడండి, ఇంకొకటి చూద్దాము, ఘనశ్యాముడు. ఈ ఘనశ్యాముడు అనే పదం చూస్తే ఘనము వలె శ్యాముడు. చూడండి, ఘనము అనేది పూర్వపదము, శ్యాముడు అనేది ఉత్తరపదము. మరి పూర్వపదం ఘనము ఉపమానము, శ్యాముడు ఉపమేయము. ఈ రెండింటికి మనం విగ్రహవాక్యం చెప్తే వలె అంటే ఇద్దరిని, అంటే ఘనము వలె శ్యాముడు ఉన్నాడు, కావున ఘనశ్యాముడు అన్నాము. అంటే ఇక్కడ రెండింటిని కలిపి చెప్పేది ఉపమావాచక పదము వలె అనేది. అలా ఇప్పుడు మనము విగ్రహవాక్యం ఇస్తే సమాస పదంగా రాయాలి. మేఘం వంటి శ్యాముడు, మేఘశ్యాముడు. చూడండి, మేఘం వంటి శ్యాముడు, మేఘం అనేది ఉపమానము, శ్యాముడు అనేది ఉపమేయము. వంటి అనే ఉపమావాచకం ఇక్కడ వాడడం జరిగింది. మీకు సమాస పదం ఇచ్చిన విగ్రహవాక్యం రాయాలి, విగ్రహ పదం ఇచ్చిన సమాస వాక్యం రాయాలి. అంటే మీరు రెండు విధాల మీరు అర్థం చేసుకుంటేనే, గ్రహిస్తేనే మీరు పరీక్షలో రెండు బిట్లు సులువుగా చేయగలుగుతారు. ఇంకొక పదం చూద్దాము, కమలముల వంటి చరణములు. కమలముల వంటి చరణములు అనే విగ్రహవాక్యాన్ని సమాస పదముగా రాస్తే కమల చరణములు. చూడండి, కమలములు అనేవేమో ఇక్కడ పూర్వపదము ఉపమానము, చరణములు అనేది ఉపమేయము అనేది అది
ఉత్తర పదము ఉపమేయం చరణములు. మరి ఇక్కడ వంటి అనే ఉపమావాచకం వాడడం జరిగింది విగ్రహవాక్యంలో. అంటే మీరు ఏ విధంగా ఇచ్చినా రాయగలిగేటట్లు మీరు అర్థం చేసుకోండి, గ్రహించండి, రాయండి. రాసినప్పుడు మాత్రమే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు. ఇంకా ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాము. సమాసము ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇప్పుడు మనము ఉపమాన పూర్వపద కర్మధారయ చూసాం కదా, ఇప్పుడు ఉపమాన ఉత్తర పద కర్మధారయము. అంటే ఇక్కడ కొంచెం తేడా అవుతుంది పదాలు. ఉపమానం అనేది మనకు రెండవ పదంలో వస్తుంది. ఉత్తర పదము అంటే రెండవ పదం కదా, అలా ఉపమానం అనేది ఉత్తర పదంలో చెప్పబడుతుంది. ఉపమేయం అనేది ఆటోమేటిక్గా ఏమొస్తుంది, పూర్వపదంలోకి వస్తుంది. ఉపమానం ఉత్తర పదంగాను అంటే రెండవ పదంగాను, ఉపమానం అనేది ఉత్తర పదంగాను అంటే రెండవ పదంగాను, ఉపమేయం పూర్వపదంగాను అంటే మొదటి పదం, ఉపమేయం పూర్వపదంగాను ఉన్న సమాసమును ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఇక్కడ మనము రెండవ పదమేమో ఉపమానంగా ఉంటుంది, మొదటి పదమేమో ఉపమేయంగా ఉంటుంది. మనం ఇంతకుముందు చూసిందేమో మనము ఉపమానం మొదటి పదము అంటే పూర్వపదము, ఉపమేయం రెండవ పదము అంటే ఉత్తర పదము. ఇక్కడేమో వ్యతిరేకంగా వస్తుంది అన్నట్టు, అంటే కొంచెం తేడాతో వస్తుంది. ఉపమానము రెండవ పదము, ఉపమేయము మొదటి పదము ఉంటే దానిని ఉత్తర పద కర్మధారయ సమాసము అంటారు. మరి ఈ ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసానికి విగ్రహవాక్యం కూడా మనం రాయవలసి ఉంటుంది. సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయాలి, విగ్రహవాక్యాలకి సమాస పదాలు కూడా రాయాలి. మీరు ఒకసారి గ్రహించండి, సులువుగా నేర్చుకోగలుగుతారు. విగ్రహవాక్యంలో ఉపమానం, విగ్రహవాక్యంలో ఉపమానమును ముందు రాసి, మరి విగ్రహవాక్యం రాస్తూ ఉంటాం కదా, అప్పుడు ఉపమానమును ముందు రాసి దానికి వంటి అను ఉపమావాచకము రాయవలసి ఉంటుంది. అంటే విగ్రహవాక్యంలో ఉపమానమును ముందు రాసి దానికి వంటి అను ఉపవాచకమును చేర్చవలెను. ఈ ఉపమానం ఉత్తర పద కర్మధారయంలో, అంటే ఉపమానం పూర్వ ఉత్తర పదంగా ఉన్నా సరే ఉపమానమును ముందు రాసి దానికి మాత్రం వంటి అను ఉపమావాచకమును చేర్చి రాయవలసి ఉంటుంది విగ్రహవాక్యంలో. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కోసం అన్నట్టు. అంటే మీకు ఈ వంటి అనేది ఉపమానము ఉత్తర పదంగా వచ్చినప్పుడు వంటి అనేది రాయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి, సులువుగా గుర్తుండడం కోసం ఇది చిన్న టిప్ మాత్రం అట్లా. ఇంకా ఇప్పుడు ఉదాహరణలు చూద్దాము. ఉదాహరణలు చూస్తే మీరు ఇంకా ఏ విధంగా పదాలు వస్తాయి, ఏ విధంగా విగ్రహవాక్యాలు వస్తాయి, విగ్రహవాక్యాలనే సమాస పదాలుగా ఎలా రాయాలో మీకు సులువుగా తెలుస్తుంది. మీరు సమాసాలంటే మీరు అర్థం కావు అనుకుంటారు, కానీ చాలా సులువుగా అర్థమవుతాయి. చూడండి ఎలా అర్థమవుతాయో, ఎలా సులువుగా నేర్చుకోవచ్చో గ్రహించండి. తనులత, చూడండి తనులత, లత వంటి తనువు. ఇక్కడ తను అనేది పూర్వపదము, లత అనేది ఉత్తర పదము. మరి లతను తనువుతోటి, తనువు అంటే శరీరము, లత అంటే తీగ. ఇక్కడ చూడండి శరీరాన్ని పూల తీగతో పోల్చడం జరిగింది అట్లా. అంటే లత అనేది ఉపమానము, ఉపమానాన్ని రాసి వంటి అనే ఉపమావాచకం రాశాము, తనువు అనేది ఉపమేయం అలా. మహిళారత్నం, చూడండి మహిళ అనేది పూర్వపదము ఉపమేయంగాను, రత్నం అనేది ఉత్తర పదం ఉపమానంగా ఉంది. కావున ఉపమానాన్ని ముందు రాశాము, దానికి వంటి అనే ఉపమావాచకం రాశాము, తర్వాత ఉపమేయం రాశాము. రత్నం వంటి మహిళ, ఈ విధంగా ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసాలను మనము నేర్చుకోవచ్చు చాలా సులభంగా. అర్థమవుతుందా విద్యార్థులు? ఇంకొక పదం చూద్దామా, ముఖారవిందం. చూడండి ముఖారవిందం, అరవిందం వంటి ముఖము, అరవిందము వంటి ముఖము. అంటే ఇక్కడ చూడండి అరవిందం అనేది ఉపమానం, ఉపమానానికి వంటి అనే ఉపమావాచకాన్ని రాశాము, ముఖము ఉపమేయం. ఇక్కడ ఈ విధంగా మనము ఉపమాన ఉత్తర పద కర్మధారయము ఉంటుంది. మనము సమాస పదాలను విగ్రహవాక్యంలాగా రాసాము, ఇప్పుడు విగ్రహవాక్యంను సమాస పదంలాగా రాద్దాం.
మణి వంటి కాంత కాంతామణి. చూడండి, ఉత్తర పదం మనం ముందుకు రాసుకున్నాం కదా, విగ్రహవాక్యంలో వస్తుంది అనుకున్నాం కదా, కాబట్టి మణి అనేది ఉపమానం, అది ఉత్తర పదం. మణి వంటి కాంత కాంతామణి ఈ విధంగా ఉంటుంది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇంకా ఇంకొక పదం చూద్దాము విద్యార్థులు. కలికలు వంటి దీపాలు, కలికలు వంటి దీపాలు, దీప కళికలు. చూడండి, కళికలు వంటి దీపాలు, దీప కళికలు. ఇక్కడ కళికలు అనేది ఉపమానం, వంటి అనేది ఉపమవాచకం, దీపాలు అనేది ఉపమేయం. కాబట్టి దీనిని సమాసంగా మార్చాలి అంటే దీప కళికలు, వంటి అనే ఉపమావాచకం ఉండదు ఇంకా సమాస పదంలో. కావున ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి. ఇంకా ఇప్పుడు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము నేర్చుకోండి. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము గురించి ఇక్కడ పరిచయం చేస్తాను, మీరు చక్కగా నేర్చుకోండి. మనము విశేషణ పూర్వపద కర్మధారయం నేర్చుకున్నారు, మీరు విశేషణ ఉత్తరపద కర్మధారయం నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ రెండింటిలాగానే ఉంటుంది విశేషణ ఉభయపద కర్మధారయము. అంటే రెండు, ఉభయము అంటే రెండు, రెండు కూడా విశేషణాలుగా ఉంటాయి. ఇక్కడ పూర్వ కామ ఉత్తర పదము, పూర్వ కామ ఉత్తర పదములు రెండు విశేషణములుగా కలిగిన సమాసములు మనము సమాసము విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము అంటాము. పూర్వపదము ఉత్తర పదము రెండును విశేషణాలుగా కలిగి ఉంటాయి. ఈ అలా కలిగి ఉన్న వాటిని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము అంటారు. అంటే ఇక్కడ మనం విశేషణ పూర్వపదం అంటే మొదటి పదం మాత్రం విశేషణం చూసాము, విశేషణ ఉత్తర పదము అంటే విశేషణం ఉత్తర పదం మాత్రం విశేషణం చూసాము, నేర్చుకున్నాము. కానీ ఇందులో రెండు విశేషణాలే, పూర్వపదము విశేషణమే, ఉత్తర పదము విశేషణమే ఉంటుంది. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి. ఇప్పుడు ఉదాహరణలు చూస్తే మీకు అర్థమవుతుంది, సులువుగా నేర్చుకోగలుగుతారు. కోపావేశము చూడండి, కోపావేశము కోపమైన ఆవేశమైన. చూడండి, కోపావేశము కోపమైన ఆవేశమైన. ఇలా కోపము ఆవేశము రెండు కలిపితేనే కోపావేశము. చూడండి, కోపంతో వచ్చే ఆవేశము, కోపావేశము అంటే కోపముతో వచ్చే ఆవేశము. కాబట్టి కోపమైన ఆవేశమైన అనేది రెండు, కోపము అనేది విశేషణమే, ఆవేశము కూడా విశేషణమే. సరస గంభీరం చూడండి, సరస గంభీరం సరసమైనది గంభీరమైనది. ఈ విధంగా మనం విగ్రహవాక్యం రాయవచ్చు. చూడండి, ఇక్కడ సరస గంభీరం అంటే సరసమైనది గంభీరమైనది, లేకుంటే సరసమైన గంభీరమైన అని కూడా రాయవచ్చు విగ్రహవాక్యం అనేది. ఈ విధంగా విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంలో మనము ఉంటాయంటే రెండు, ఇందులో సరసమైనది అనేది విశేషణమే, గంభీరమైనది అని కూడా విశేషణమే. ఇలా విశేషణానికి అయినా మైన అనేది మనకు వస్తూ ఉంటుంది. మృదు మధురం, మృదు అనేది విశేషణమే, మధురం కూడా విశేషణమే. మృదువైనది మధురమైనది రెండు కూడా విశేషణాలే. కావున విశేషణ ఉభయపద కర్మధారయము అని ఇక్కడ చెప్పవచ్చు. ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి, చూడండి, రాయండి, గ్రహించండి. అప్పుడు మాత్రమే మీకు చాలా సులువుగా మీరు నేర్చుకోగలుగుతారు, మర్చిపోకుండా కూడా ఉంటారు. మీరు చూసి వదిలేయకండి, మీరు వినడం వలన వస్తుంది కానీ ఎక్కువ కాలం గుర్తుండాలంటే రాస్తేనే ఉంటుంది. మంచి మాట విద్యార్థులు, మీకోసం మంచి మాటలు ఎన్నో ఇక్కడ వినొచ్చు, చూడొచ్చు. వాటిని మీరు ఆచరించినప్పుడు మాత్రం మీరు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు, మంచి వ్యక్తులుగా అవుతారు. అలా మీరు కావాలి అంటే మంచి మాటలు వినండి, చదవండి, వాటిని ఆచరణలో పెట్టండి. మేధావి ఎన్ని కష్టాలు వచ్చినా మంచి నడవడిని జీవనాన్ని వదలడు, దాని వలన అతడు ప్రతిష్టను
ఉత్తమ ఫలితాలు పొందుతాడు. మేధావి ఎన్ని కష్టాలు వచ్చినా మంచి నడవడిని జీవనాన్ని వదలడు. దానివలన అతడు ప్రతిష్టను ఉత్తమ ఫలితాలు పొందుతాడు. కావున మీరు కూడా దీనిని పాటించండి.